హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అమ్మ. అందరూ కూడా మీరు ఏ వెజల్స్ వాడుతున్నారు ఏంటి అని అందరూ అడుగుతున్నారు తల్లి. సరే, ఈ ఒక్క ఎపిసోడ్లో నేను మీకు నేను వాడే వెజల్స్ చూపిస్తానమ్మా. మామూలుగా నేను ఇంట్లో వాడుకునే దీంట్లో కూడా వాడుతూ ఉంటారు అన్నమాట. రండి చూసేద్దాం. ఫస్ట్ ఏం చూపిస్తాను అని అంటే ఇత్తడే చూపిస్తానే. ఇత్తడి చట్టి కూడా ఉంది కానీ అది ఇప్పుడు లేదు, వేరే వాళ్ళు అదే చూసి కొనుక్కుంటాను అని అంటే ఇచ్చారన్నమాట. సరే, నేను ఇది చూసేది నేను బియ్యం వండుకుంటా, అన్నం వండుతానమ్మ. దీంట్లో మందన్నా ఉంది, దీంట్లో టిన్ అని ఒక మెటీరియల్తో మనకి కళాయి అంటారమ్మ దాని, సారీ టిన్ అని ఆ మెటీరియల్ పోత పోస్తారమ్మ. అదైతే కొంచెం సేపు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ అన్నం వండేసిన తర్వాత ఏం చేస్తానంటే నేను ఈ ప్లేట్ ఏమో చిల్లుల ప్లేట్ గంజి ఉంచుతాను. ఉంచుకొని అన్నం దీంట్లో మగ్గిపోయిన తర్వాత వేరే బౌల్లోకి గాజు బౌల్లోకి తీసుకుంటానమ్మ. కాకపోతే అప్పుడప్పుడునమ్మ పెద్దాళ్ళం అయిపోయాం కదా చేయనొప్పి వస్తుంది, కానీ ఆరోగ్యం ఉంటారు కదా అందుకని ఇది యూజ్ చేస్తాను. అలాగే ఇడ్లీ పాత్రం తిట్టుకోబాకండి, ఆంటీ చేస్తాం బాగా విరిగిపోయిందని. ఇడ్లీ పాత్ర ఏంటంటేనమ్మ, ఈ మామూలుగా ఇడ్లీ వేసేటప్పుడు క్లాత్ ఉందమ్మ. క్లాత్ ఏం చేస్తాను, కుట్టిచ్చేసింది ఉంది, ఈ మధ్యన చిరిగిపోయింది అందుకని కుట్టి క్లాత్ వేస్తున్నా. కుట్టిచ్చేసి పెట్టుకుంటానమాట. ఈ రెండు, ఒకటేమో మూడుది, ఒకటేమో నాలుగుది. ఇది ఎప్పుడు ఇదే వాడతానమ్మ. స్టీల్ది కూడా నా దగ్గర ఉంది, ఇడ్లీలకు మాత్రం ఇదే వాడతాను. స్టీల్ ఏమన్నా కేక్ బేకింగ్ అటువంటప్పుడు ఇక దాన్ని ఆ పెచ్చ పెచ్చగా వాడేస్తానమాట. ఇది ఒకటి, ఇది ఇడ్లీలు పెట్టుకోవటానికి. మామూలుగా ఎప్పుడన్నా దీంట్లోనే పాయసం కూడానే అందరూ వచ్చినప్పుడు పాయసం కాయాలన్నా దీంట్లోనే కాస్తాను. ఇత్తది మంచిది అనేసి తిరగమాతలు వేసుకునే దాని కూడా ఉన్నాయమ్మా. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను, ఫ్రెండ్ ఆడు కావాలంటే ఇచ్చాను అందుకని అట్ట తెచ్చుకుంటాను అని అంటే. సరే, దీని తర్వాత మట్టి చూపిస్తానే. ఫస్ట్ రాచిప్పు చూపిస్తాను. ఇదమ్మా మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా దొడ్లో పడేసి ఉంటాయమ్మ కింద, పాతకాలం. ఇది ఇప్పుడు 2000 3000 ఏమీ లేదు, ఉట్టి మట్టి రాతితో చేసిన చిప్ప. కాకపోతే ఇది డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు, అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టుకుంటే కనుక చాలా మంచిది, హ్యాపీగా వండుకోవచ్చు. సరేనా, నూనె కూడా పోసి పొయ్యి మీద పెట్టాలి, తిరగమా తీసుకోవాలన్నా కూడా. అట్లా డైరెక్ట్గా పెడితే పగిలిపోద్దమ్మ అందుకని రాచిప్ప. దీంట్లో ఎక్కువ పప్పుచారు సాంబార్లు అటువంటివి పెడతానమాట. మామూలుగా రసం అయ్యేమో తిన్నని నేను ఇప్పుడు చెప్పాను కదా, అది అది కూడా లేదు, అది నా కొడుకు దగ్గరికి వెళ్ళింది అందుకని మళ్ళీ మేము గుడుకోలా ఉండే చాలే అనేసి. ఇది నా ఈ మట్టి వెజల్స్ ఎందుకని చూపించినంటే చాలామంది మట్టి వెజల్స్తో వండుతున్నారమ్మా. నేనేం చేస్తాను అని అంటే వీటిలో చేపల కూర, మటన్ అటువంటి ఏం చేస్తానంటే చక్కగా అన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో కూడా నమ్మ తోముతూ కూడా ఎలా తోముతానో తెలుసా అమ్మ? ఏమీ లేదు, కొంచెం సాల్ట్ వేస్తా, పీస్ పెట్టి తోముతా. ఏ దేనితోనూ తోమాల్సిన అవసరం లేదు, సాల్ట్తో తోమితే చాలమ్మా. ఇదేం చేస్తాను, కొంచెం నూనె వేసి చక్కగా పొయ్యి మీద పెట్టేసేస్తాను. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేస్తాను. వేసేసి ఏం చేస్తానంటే కూర కుక్కర్లో పెడితే తొందరగా అయిపోద్ది, కానీ దీని మీద ఏం చేస్తాను, మూత పెట్టేసి హ్యాపీగా సిమ్ మీద పెట్టేసేస్తే అదే ఉడికిపోద్ది. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. చేపల కూర సెట్లయ్యి లేదు పగిలిపోయింది. ఇక్కడ మరీ చాదస్తం పీక్లో ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా పీక్లో ఉంటుంది. అప్పుడు దీంట్లో ఒక్కొక్కసారి పాలు కాస్తాను, ఒక్కొక్కసారి అన్నం కూడా వండుతాను, పొయ్యి మీదే పెట్టి వండుతాను. అప్పుడప్పుడు ఏం చేస్తానంటేనమ్మా పళ్ళపొడి అది కావాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేస్తానంటే దాలి వేసేస్తాను. దాలి అంటే మామూలుగా పేడ పిడకలు ఉంటాయి కదమ్మా, ఆ పిడకలతో దాలి వేస్తాను అంటారు. వెలిగించి పొయ్యి మీద ఇది కనుక పెట్టేసామంటే కుంపట్లో హ్యాపీగా కాగిపోతాయి అన్నమాట. అట్లా కూడా దాన్ని ఏం చేస్తామంటే కొంచెం కర్పూరం అవన్నీ వేసి పళ్ళు దొరేసుకుంటాం. నేను అంకులు
నా పిల్లలకు సోకమ్మా అదే చీ అంటారు కానీ బాగుంటే తల్లి నా పొళ్ళేం కదల్లా ఇంకా క్యావిటీస్ అయి కూడా లేవు అందుకని ఇదమ్మా పూర్వం నుంచి ఇప్పుడు కూడా కింద రాళ్ళు ఉంటాయి దగ్గర చూపించమన్నా చూస్తారు ఇది పప్పు కూరలో పప్పు ఎలుకుతు అంటారు కదమ్మా దీంట్లో వేసేసి ఆకుకూర అది నీట్ గా ఇట్లా ఎలుకుతా ఎట్లా దాని కోసం ఈ సెట్ పెట్టుకున్నానన్నమాట చాలా బాగుంటుంది ఇయన్నీ కడుగుతూ కూడా చాలా ఈజీ నమ్మ కొంచెంసేపు కడిగేసిన తర్వాత ఏం చేస్తారంటే టవడిగిల్గా పెట్టేస్తా అయ్యి ఆరిపోతే తీసి తర్వాత ఇలా పెట్టేస్తా దీంట్లో మనకు ఒకటే ఏంటంటే తడి ఆరకుండా గనుక ఇట్లా బార్లు ఇచ్చి పెడితే నల్లగా ఫంగస్ వచ్చినట్టు వస్తుంది అది ఒక్కటే మనకు తప్పు గాని దీంట్లో వండుకుంటే ఆరోగ్యమే రకరకాలుగా చెప్తున్నారు కదా కానీ పూర్వం నుంచి కూడా నేను మామూలుగా వాడే ఇంట్లో వాడే ఇవన్నీ ఏంటి కొత్తగా ఉన్నాయి అనుకోబాకండి మా పనమే అంత బాగా తోంగుతుంది చాలా బాగా చేస్తుంది సరే ఈ గిన్నె బిర్యానీ కోసమనే తెచ్చుకున్నానమ్మా ఇది అట్లానే 5 లీటర్ కుక్కర్ కూడా ఉందమ్మా పెద్ద కుక్కర్ తెల్ల కుక్కర్ కాకపోతే ఏం చేస్తానంటే ఎప్పుడన్నా ఒకసారి దాంతో వండుతాను వీలైతే స్టీల్ కుక్కర్ లో వండుతానమ్మా ఇదేంటంటే బిర్యానీ వండుతా ఈ వెజల్ పేరేంటో నాకు తెలియదమ్మా ఇది ఒకసారి తెలుసు దీని పేరు తెలియదు కానీ నేను దీన్ని గత 15 ఏళ్ళగా వాడుతున్నానమ్మా ఈ గిన్నెని 15 ఏళ్ళగా ఎవరైనా పిల్లలు అందరూ ఉన్నప్పుడు బిర్యానీ దీంట్లో చేస్తాను ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది ఏమన్నా ఫ్రైడ్ రైస్లు మామూలుగా ఏదన్నా వెజిటబుల్ రైస్లు అవి చేయాలన్నా కూడా దీంట్లోనే చేస్తాను అయితే రోజువారీ కూరలు వండుకోవటానికి మూడు వాడతానమ్మా ఏంటి ఇదొకటి ఏంటంటే ఇవన్నీ కూడా బర్గనర్ బ్రాండ్ ఇదేమో రోజువారీ కూరలు కొంచెం ఏదైనా వండేటప్పుడు తీసుకుంటాను ఇవన్నీ కూడా నేను అంటే ఈ వాడే అన్ని కూడానమ్మా 8-9 ఏళ్ళ నుంచి వాడుతున్నానమ్మా బాగానే మన్నుతున్నాయి ఇది కూడా చిన్న బాండి నేను అంకులు ఉన్నప్పుడు మేమిద్దరం అయితే కనుక ఈ బాండిలో వండుకుంటా ఉంటాను ఎక్కువ ఇక ఇది దీన్ని కంపెనీ వాడు కూడా చూస్తే ఇదైపోతాడేమో గత 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాను దీన్ని దాన్ని పాపం దాన్ని కొట్టి అది చేసి ఇది చేసి రకరకాలుగా ఉండి వాడుతూ ఉంటాను అన్నమాట అన్ని ఎక్కువ ఇది ఎక్కువ ఆల్ ఇన్ వన్ గా యూస్ చేస్తానమ్మా ఇంతవరకు నేను మామూలుగా రెగ్యులర్గా స్టీల్ సామాన్యం గిన్నెలన్నీ కూడానమ్మా బర్గనర్ బ్రాండే వాడతాను పొక్చార్లు అవి కూడా దాంట్లోనే కాసేసుకుంటాను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే రాచెక్కులో పెడతానమ్మా కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇంత టైం అయిపోయింది సింగనాలు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఆటిలో పెట్టే అదేంటంటే గిన్నెలో బర్గనర్ గిన్నెలో పెట్టేసేస్తానమాట సరేనా ఇక చపాతీలు అవన్నీ చపాతి ఆమ్లెట్ మాత్రం ఇది పాత పెరం దీంట్లో వాడుతూ ఉంటా చపాతీలు లేకపోతే జొన్న రొట్లు ఈ పెనమమ్మ వెయిట్ కూడా 4 కేజీస్ అమ్మా ఇది పాతిను తిరుపతి నుంచి అని ఒక ఫ్రెండ్ తిరుపతి జ్యోతి నా పేరు జ్యోతి కదా అనుకుని దాని పేరు తిరుపతి జ్యోతి తను కొని పంపించింది అనమాట ఇది ఎప్పుడోదో పాతది ఇది ఎక్కువ ఏమంటారు జొన్న రొట్టికి చపాతీలకి ఒక్కొక్కసారి ఆమ్లెట్లు కూడా దీంట్లో వేస్తాను స్కిల్లెట్లో కూడా వేస్తాను అనమాట సరే ఇంకా లాస్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ఇంకా బర్గనర్లోనే ఇదేంటంటేనమ్మా కొంచెం ఆమ్లెట్ అది వేస్తాను చిన్న చిన్న తిరుగుమాతలు ఇదివరకు నా మనవాడికి ఒక్కడికే వాడేదాన్ని అనమాట ఉండప్పుడు వాడి ఏదన్నా కారం ఉంది అవన్నీ రాకూడదని చెప్పేసి వాడికి ఎక్కువ ఆమ్లెట్గా దానికి ఎక్కువ వాడేదాన్ని ఏఎంసీ అంటారు కదమ్మా గిన్నెలు తెలుసా ఏఎంసీ
ఈ గిన్నెలు కొంచెం కూరలు కానీ ఏదైనా కూడా వేసేసుకోవాలి అంటే బిర్యానీ కొంచెం ఉంటే బిర్యానీ చేస్తాను వీటిలోనే కూరలు చేస్తాను అట్లా రకరకాలుగా ఇది వాడతా ఉంటాను ఇదివరకే ఏంటి దీని మీద ఇద్దమ్మ ఇది ఇదివరకే ఏంటంటే నమ్మ పిల్లల వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ వంటలు చేయాల్సి వచ్చేది నా మనవడు తినేది లేకపోయినా కూడా ఏదైనా చేసి పెడదామనే తాపత్రయంతో ఏదో ఒకటి చేస్తా ఉండేదాన్నమ్మ అందుకని ఇక్కడ మనమైతే దీన్ని మనం ఎంత హీట్ లో వండుకోవాలి అదంతా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఇది బాగా పని చేస్తుంది నిజంగా చాలా మంచి వెజల్ ఇది ఆల్ ఇన్ వన్ అన్ని వండుకోవచ్చు చాలా బాగుంది विनोद बर्नर ब्रांड इपड़ी विनोद रकर सैज पिंडलान इला ఇప్పుడు ఇంకా కాస్ట్ ఐరన్ చూపిస్తాను అమ్మా ఇది యాజ్ యూజువల్ చిన్నది కావాలి అన్నంటి చిన్నది ఎక్కువ వాడతా ఉంటాను అమ్మా బాండి నేను ఈ మూతలు అయితే తీసి పక్కన పెడతాను అమ్మా ఈ మూత కోసం చాలా సేపు కనిపించలేదు అసలు ఈ వాడను అన్నమాట ఇది ఒక్కటే కనిపించింది కానీ రోజువారీ నేను ఈ మూతలు ఏం వాడను అమ్మా ఎందుకన్నంటే అవన్నీ మెయింటైన్ చేస్తాం కష్టం అని చెప్పేసి పగిలిపోతాయేమోనని రెండోదేమో పెద్ద బాండి దీంట్లో మామూలు కూరలో అన్ని కూరలు వండుతానమ్మా ఏదైనా కూడా ఆల్ ఇన్ వన్ పులుసు కూరలు కూడా వండుతాను కానీ ఏం చేస్తానంటే తీసి పెట్టేస్తాను దీంట్లో ఉంచను వండంగానే ఏ కూరలైనా కూడా తీసి పెడతా ఒక ఆకుకూరలు అయితేనే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత మంచి ఐరన్ కదమ్మా కాస్ట్ ఐరన్ మంచిది అంటున్నారు కదా కల్తీ లేని ఐరన్ అంటున్నారు కదా అందుకని ఆకుకూరలు వండితే మాత్రం ఒక అరగంట ఉంచిన తర్వాత తీసేస్తాను ఇక్కడ స్కిల్లెట్ హాలో ఫ్రై గాని అటువంటివన్నీ దీంట్లో చేసుకుంటాం అమ్మ ఇవన్నీ కూడా మాయర్ బ్రాండే ఈ చూపించే అన్ని కూడా ఇంకా ఇది దోసలు పెరు దోసలు ఒక్కదానికే వాడతానమ్మ ఇంకా దేనికి వాడను దోసలు పెరు దోసలు ఎందుకన్నానంటే ఇంకేదన్నా వాడితే మళ్ళీ దోస రాదు అందుకని దీనికొక్కడికే వాడతాను ఈ నాలుగు మాత్రం మాయర్ బ్రాండ్ అమ్మ నేను వాడేది మిగతాయన్నీ వేరు వేరు బ్రాండ్ ఏంటంటే అమ్మ ఈ కొంచెం ఏంటన్నానంటే మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టం తల్లి ఏం చేస్తారంటే ఫస్ట్ రోజున మాత్రం కొన్నప్పుడు ఒక రోజంతా నీళ్ళలో పెట్టి పెట్టేశాం దాని తర్వాత తీసి ఒక వన్ వీక్ మాత్రం సీజనింగ్ అంటారు దాన్ని చేశాం అన్నమాట ఏమీ లేదు రోజువారీ పొయ్యి మీద పెట్టి ఒక డ్రాప్ ఏమంటారు ఆయిల్ వేసి చక్క టిష్యూ పేపర్ తో తుడిచేసి మళ్ళీ పెట్టేవాళ్ళం రేపు కూడా అలాగే చేసేవాళ్ళం అట్లా వారం రోజుల తర్వాత ఇట్లా మామూలుగా వచ్చేస్తుంది లేదన్నంటే లోపల తుప్పు వచ్చేస్తుంది చాలా మంచిను అందుకని అయితే దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా తోమేసిన తర్వాత ఇదిగో ఒక చుక్క ఆయిల్ వేసి పెట్టేస్తుంది చక్కగా మనం నేను ఏం చేస్తా కొంతమంది ఏమో తిప్పి పెట్టుకుంటాం నాకేమో ఇట్లా సామాన్లు ఇట్లా తిప్పి పెడతాం అనమాట కొంతమంది ఇలా పెట్టుకుంటారు ఇలా పెడితే మళ్ళీ తోమాలి మళ్ళీ అప్పటికప్పుడు ఇది ఖచ్చితంగా తోమాలి ఏమన్నా పాపతీయమో తెలియదు కదా ఇలా అయితే ఇట్లా తిప్పి పెడితేనే ఏమవుతానంటే ఊరిని నీళ్ళతో కడిగితే సరిపోతుంది అందుకని అలా కడిగి అలా తిప్పి పెట్టుకుంటాం అనమాట సామాన్ ఇవన్నీ మాయర్ మాత్రం నా దగ్గర ఈ ఫోర్ ఏమున్నాయమ్మా ఈ ఫోర్ వాడతా ఉంటాను అనమాట ఈ కొన్ని కొన్ని సామాను అన్ని చాలా వరకు ఇచ్చేసానని చెప్పాను కదమ్మా లేవి ఇక్కడ ఇంకా దీనన్నిటికీ వస్తే జాడీలు చూపిస్తా ఇకన జాడీల విషయానికి వస్తే జాడీలు ఏం చేస్తానంటేనమ్మ పసుపు ఉప్పు కారం చింతపండు ఇవన్నీ కూడా దీంట్లో వాడుతూ ఉంటానమ్మ వేసుకుంటాను అయ్యే చిన్నవి అనంటే మీడియం సీజన్ రోజువారీ మీరు వాడుతున్నారు కదా అవి వాడతా ఇక్కడ మరి గుజ్జి గుజ్జి అప్పుడప్పుడు ముద్దుగా కావాలనుకుంటే ఇట్లా వాడతా ఉంటాను అన్నమాట ఇవన్నీ కూడా నేను వాడే వస్తువులు అలా వాడతా కొన్ని కొన్ని
ఇక్కడ హ్యాండీగా ఉంటాయని కొన్ని ఇక్కడ పెట్టేస్తానమ్మ. ఇక్కడ కూరలు అమ్మ వీలైనంత వరకు నాన్ వెజ్ కూరల్లోనూ ఆట్లలోనూ ఏం చేస్తానంటే ग्रीन टी अट्ला पेट्टालन्ना वेड़ नील तागालन्ना इदे एक्कुव वाड़ता उंटा नॉन वेज कूरल्लो कोन्नित्लो खच्चितंगा कोन्नित्लो कदा अन्नित्लोनु मसले वेड़ नीळ्ळे पोस्तारन्नमाट उप्मा उप्मालोनु इटुवंटि आट्लो अन्नित्लोनु लेकपोते पोप्पुलु कूडा मेत्तबडिपोतायि अंदुकनि आ टेस्ट रादनि अन्नित्लोनु मसले नील पोस्तारु अंदुकनि इदि बागा एक्कुव वाड़तानु अन्नितिकी कूडा वेड़ नील चाला एक्कुव वाड़तारन्नमाट इदि पिल्ललु నిన్న కూడా అవి కామెంట్ లో పెట్టారు మీ రిజల్ట్స్ చూపించండి అని అమ్మ చూపించానా జ్యోతంటికి చిన్న సంసారం అంటే ఎవరకైనా పెళ్ళైన తర్వాత ఇలా 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 ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటది జీవితం దాని తర్వాత ఏమవుతుంది పిల్లలకి ఎక్స్‌పాండ్ అయిన జీవితాన్ని మళ్ళీ ఇలా తగ్గించేసుకుంటా వస్తాం ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది లైఫ్ కాబట్టి ఎందుకు పిల్లలు ఎవరు ఉండరు మన దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు ఆ సామానన్నీ ఏం చేయాలో కూడా తెలియదు ఆల్కెలికి ఇచ్చేసాను ఇన్నం దాస్తానమ్మ వాడుకునే వరకే ఉంచుకుంటా లేకపోతే ఈ డస్టింగ్ లై చేయలేమమ్మ ఈ ఏజ్ లో అందుకని నచ్చనియా మరి మీకు నేను చెప్పింది నాకు ఇయే తెలుసు ఇంతే చెప్పాను సరేనా నా దగ్గర ఉన్న ఈ బుజ్జి వస్తువులు కొని నేను నచ్చనియా మరి మీకు నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి థాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు ఫోన్ చేసి కూడా చాలా సంతోషంగా ప్రేమగా మాట్లాడతారు నేను పెద్ద నాకు పెద్ద ఆస్తి ఏంటంటే మీ అందరి ప్రేమేనమ్మ వన్స్ అగైన్ నేను యూనివర్స్ కు చెప్పాలి దేవుడికి కూడా థాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీ అందరు మంచి బిడ్డలు నాకు ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్ హాయ్ అమ్మ రండి కారాలు అమ్ముతున్నాను ప్రతిసారి ఎప్పుడూ కూడా నాకు పార్లర్ ఉందని చెప్పారు కదమ్మా అక్కడి నుంచి తీసుకెళ్తారు ఈసారి అందరికి సేల్ చేస్తాను ఇది కోరకారం కోరకారం సాదాకారం అంటే పచ్చల కారం ఇది కోరకారం అన్నమాట ఈ కోరకారం వచ్చేసి కేజీ 700 రూపాయస్ పచ్చడి కారం సారీ పచ్చడి కారం గాని సాదాకారం గాని వచ్చేసి కేజీ 600 రూపాయస్ ఈ పసుపు వచ్చేసి కేజీ 400 రూపాయస్ కారం ఎందుకు అంత రేట్ అనుకోవచ్చు ఇది ఆర్గానిక్ కారం అంటే ఖచ్చితంగా ఆర్గానిక్ అని చెప్పలేను కానీ ఇది మూడో కోత కోసినప్పుడు ఫస్ట్ కోతలో పెస్టిసైడ్స్ ఎక్కువ ఉంటాయి రెండో కోత చాలా మంది తీసుకుంటారు నేను ఇది మూడో కోతలో తీసుకున్నాను కారం అందుకని కొంచెం ఆర్గానిక్ లోకి రాదు కానీ పెస్టిసైడ్స్ తక్కువలో వస్తాయి